ఇది దూర్ అప్లికేషన్ టెక్నాలజీ అనమాట. దీన్ని మన కంపెనీ తరఫున అంటే నాట్కో క్రాపికల్ సైన్స్ తరఫున మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మేమేం చేస్తున్నాం, ఇది టెక్నాలజీ ఏంటంటే కంప్లీట్గా మేటింగ్ డిస్ట్రప్షన్ టెక్నాలజీ, అంటే ప్యూర్లీ కన్ఫ్యూజన్ టెక్నాలజీ, అట్ ద సేమ్ టైం ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. మనకి ఇప్పటి నుంచి కెమికల్స్ కాకుండా ఇది డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు కాటన్లో పింక్ బోల్వామ్ అంటే గులాబీ రంగు పురికి వాడుతున్నాం సార్. అట్ ద సేమ్ టైం అలాగే మనకి మొక్కజొన్నలో కత్తెర పురికి కూడా ఉంది, వంగ తోటలో బిఎఫ్ఎస్బి అంటే బ్రింజాల్ ఫుడ్ కూర అనుకుంటాం. మన ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే పత్తిలో ఎలా పెట్టాలో దీన్ని చూద్దాం. దీన్ని మొత్తం దీన్ని ఈ పంట లైఫ్ సైకిల్లో ఇది ఎకరానికి వచ్చేసి మనం ఓవరాల్గా 400 to 600 స్పాట్స్ పెట్టుకుంటాం సార్. అంటే డ్యూరేషన్ పెట్టాలి, ఇది ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకి 30 to 35 రోజుల మధ్య పెట్టుకుంటాం. అంటే మొక్క మోకాలు ఎత్తు వరకు వచ్చిన తర్వాత అప్పుడు పూత కూడా వచ్చే టైంలో ఫస్ట్ అప్లికేషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఫస్ట్ అప్లికేషన్ చేస్తామో దాని నుంచి మళ్ళీ 30 రోజుల తర్వాత సెకండ్ అప్లికేషన్ చేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి 30 రోజుల తర్వాత 30-30 ఇంటర్వెల్స్ తోటి 3 అప్లికేషన్స్ చేస్తాం సార్. ఇది ఫస్ట్ అప్లికేషన్ వరకు ఫార్మర్కి అంటే ఇంకా మనకి కాస్ట్ అనేది డిస్క్లోజ్ ఏం చేయలేదు సార్. జస్ట్ అంటే రైతులకి కంపెనీ నుంచి ఇట్లా ఫ్రీగా ఇస్తున్నాం, అవగాహన రావాలని చెప్పేసి. కొత్త పద్ధతి కదా, అంత ఈజీగా అలవాటు పడరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలి. ఇట్లా కొత్త పద్ధతి వచ్చింది, మామూలుగా ఎప్పుడు వాడే కెమికల్స్ కాకుండా అని అట్లా వాళ్ళకి అవగాహన చేయడానికి ఇప్పుడు కంపెనీ తరఫున ఫ్రీగా డెమోన్స్ట్రేషన్ చేస్తాం. ఇంకా రేట్ మాత్రం ఏం డిస్క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా ఏదైతే కెమికల్స్ స్ప్రే చేస్తున్నాయో వాటి వల్ల ఎంత హానికరమో వాళ్ళకు కూడా తెలుసు సార్. అంటే వాళ్ళకి కానీ మామూలుగా పంట అంటే భూమి కూడా కలుషితం అయిపోతుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. సో అది కాకుండా మళ్ళీ ఇంకా వీళ్ళకి కూడా ఈజీ టు హ్యాండిల్ సార్. అంటే మామూలుగా వాళ్ళు వేసుకొని వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకొని ఇంత ఇబ్బంది పడకుండా ఈజీ టు హ్యాండిల్. ఎవరైతే లేబర్ కూడా మనకి లేబర్ కూడా ఎక్కువ పడదు. అంటే ఎవరైతే ఉన్నారో ఆ రైతు కానీ వాళ్ళ ఇంట్లో ఆవిడ కానీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీ టు హ్యాండిల్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఎలా పెట్టాలని చూపిస్తాను మీకు. మళ్ళీ పాలినేషన్ కూడా మనకి ఇప్పుడు బెనిఫిషియల్, అంటే మిత్ర పురుగులు వీటికి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి స్ప్రే చేస్తూ ఉంటే. మనకి పక్షులు కూడా కనిపించలేదు, అంటే ఏమైనా హానికరం వాటికి హార్మ్ఫుల్ ఏమి ఉంటే అవి కూడా తినేస్తూ ఉంటాయి, అవి కూడా కనిపించట్లేదు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్ వచ్చి ఇట్లా స్పూన్తో పెడతాం సార్ మనం. అంటే ఇది మొక్క చిన్న ఏంటంటే మొక్క చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దాని మీద ఒత్తిడి ఏం పడకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్పూన్ సాయంతో పెట్టేస్తాము. ఇది ఏంటంటే ఒక పల్లి గింజ సైజులో దీనికి పెట్టేస్తాం. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా పెట్టాలో. బటానీ గింజ సైజు రావాలి సార్, సైజు వచ్చినట్టు పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం మామూలుగా హ్యాంగ్ చేయడం. హ్యాంగ్ చేయడం ఫస్ట్ చూడండి. అంటే ఇదేంటంటే ఇప్పుడు ఇనిషియల్గా ఏం కాదు సార్, కాకపోతే నెక్స్ట్ అప్లికేషన్ మాత్రం కంపల్సరీగా గూడ వచ్చే కొమ్మకి మనం తగ్గలేదు, ఎందుకంటే ఆకు రాలిపోతుంది కాబట్టి ఆ ఒక్క జాగ్రత్త కూడా తీసుకోవాలి సార్ మనం. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా పెట్టాం కదా. ఫస్ట్ ఇనిషియల్గా ఈ ప్లాంట్ పెట్టాం సార్, చూపించాం ఈ ప్లాంట్ ఆల్రెడీ పెట్టాం కదా మనం. దీని నుంచి ఇదిగోండి సార్, ఇక్కడ పెట్టాను ఫస్ట్ అప్లికేషన్. ఏంటంటే మనం ఇక్కడ పెట్టాం ఫస్ట్ అప్లికే, ఫస్ట్ స్పూన్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ నుంచి మనం 4 meters డిస్టెన్స్ తీసుకుంటాం సార్. అక్కడ నుంచి 4 meters డిస్టెన్స్ అనేది తీసేసుకొని మధ్యలో ఒక 2 సార్లు వదిలేస్తున్నాం. అవునా, అందాలా వదిలేసి సెకండ్ అప్లికేషన్, సెకండ్ స్పూన్ వచ్చేసి ఇక్కడ పెట్టాం అనమాట. ఓకే, ఇట్లా ఇట్లా చెట్టు ఇంత ఎత్తుంది కాబట్టి ఇట్లా సైడ్ కొమ్మకి హ్యాంగ్ చేయాలండి. పెట్టి 5 minutes డ్రై అయిపోయింది. ఓకే, ఇమీడియట్గా వాటర్ లేయర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది సార్. ఎవాపరేట్ అయిపోయింది మోస్ట్ ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చి ఇన్సెక్ట్ వాళ్ళని అనుకుంటుంది సార్, మెయిల్ దానికి అంటుకుంటే దాని వెనక మళ్ళీ పెద్ద పరిగెత్తుంది, సూడోఫీమల్ అయిపోతుంది దాని వెనక మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అంతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, కొంచెం ప్లాన్ పెద్ద ఉంది అనుకుంటుంది, స్ట్రెస్ ఉంది కదా కంప్లీట్గా పెట్టండి. పర్లేదు సార్, ఏం పర్లేదు. ఇది సమ్మర్ గార్డెన్ కూడా స్ట్రెస్లో ఉంది సార్, ప్లాంట్ గ్రోత్ తక్కువ ఉంది. ఎగ్జాంపుల్ ప్లాంట్ బాగుంది అనుకుంటుంది, ఎగ్జాంపుల్ అనుకోండి పెద్ద మొక్కలు కదా, డైరెక్ట్ మొక్కలు పెట్టేసుకోవచ్చు, మొక్క మీద పెట్టి. ఇప్పుడు రైతులు గారింటే స్పూన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్లాస్టిక్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తుంది కొమ్మలో పెట్టి. ఇప్పుడు మనకు ఉంది కదా సార్ యాక్సిల్ ఉంది కదా, అవును ఈ పంగ అనేది ఉంటుంది కదా, ఇక్కడ పెట్టేస్తాం సార్ మనం. ఓకే సార్, ఓకే సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ మనం ఇట్లా పెట్టేసి మొక్క పెద్ద ఉంటే రైతులు కూడా పెట్టుకోవచ్చు. 30 days మనకి ఖరీఫ్ పీరియడ్ అంటే వాటర్ బాగుంటుంది ఉంటుంది కాబట్టి గ్రోత్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి కింద కూడా. సరే చూడండి సార్, ఇప్పుడు మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చి ఫస్ట్ స్పూన్ వచ్చేసి అక్కడ పెట్టాం, మళ్ళీ అక్కడ నుంచి 4 meters వెళ్ళిపోయాం, మళ్ళీ ఏంటంటే ఒక 2 meters మన లోపలికి వచ్చాం. ఓకే, ఇట్లా ఏంటంటే మనకి జిగ్జాగ్ అని వచ్చేస్తుంది, డబ్ల్యూ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే అది కరెక్ట్ బాక్స్ లా కాకుండా ఇవి జిగ్జాగ్ ప్యాటర్న్లో వీటి బిహేవియర్ ఉంటుందని చెప్పేసి మనం ఏంటంటే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అవుతున్నాం.
ఇంతే సార్, ఇట్లా అక్రాస్ ది ఫీల్డ్ ఇట్లా మన జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఓవరాల్ ది ఫీల్డ్ 400 to 600 స్పూన్స్ పెట్టేసుకుంటాం సార్. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత 30 డేస్ తర్వాత మనం సెకండ్ అప్లికేషన్ చేసుకుంటాం. మళ్ళీ వీటిని మానిటర్ చేయడానికి మనం 2.5 ఎకర్స్ అంటే మన హెక్టార్ ఒక మానిటరింగ్ ట్రాప్ ఇన్స్టాల్ చేసాం సార్. ఎన్ని ఏకర్స్ మినిమం ఉండాలి? మినిమం ఏకర్స్ ఇదే సార్. ఇది బల్క్ అంటే మనం అంటే ఎవరిది వాళ్ళ కాకుండా సమగ్రంగా పాటిస్తే మనం ఈ పురుగు అనేది కనుమరుగు. 30 ఏకర్స్ ఉంటే బాగుంటుంది, ఈజీ, అద్భుతంగా అనిపిస్తుంది సార్. మనం ఎన్ని ఎకరాలు చెప్పారు? అట్లనే సార్, వాళ్ళకి ఎంత ఉంటే మనం మాస్ అప్లికేషన్ అంటే వాళ్ళే కాకుండా మన చుట్టుపక్కల కూడా ఉండడం వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి మాస్ అప్లికేషన్ అట్లా మాస్గా వెళ్ళిపోతే ఇంకా బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ పడుతుంది, నెక్స్ట్ ఇట్లా వెళ్ళిపోతాను సార్. ఫస్ట్